మా ఇంట్లో ఒక అద్దం ఉంది, దానికి ఒక రింగ్ ఉంది మేకు తగిలించుకుంటానికి. మరి ఏమైందో ఏందో కానీ ఆ రింగు అద్దము నుండి ఊడిపోయింది. ఆ అద్దము తయారు చేసిన ఆయన దానికి ఒక మూడు మేకులు కొట్టాడు. అవి ఎప్పుడు ఊడిపోయిందో ఎక్కడ పడిపోయినాయో మాకు తెలియలేదు. సరే ఎక్కడో పోయి ఉంటాయని ఆ ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. అంటే దేవుని చిన్న విషయాన్ని కూడా స్తుతించాలా అంటానికి మాట చెబుతున్నా. మరి ఆ అద్దము నుండి రింగ్ ఊడిపోయింది, ఆ మేకులు ఇంట్లో ఎక్కడో పడిపోయినాయి, కానీ వాటిని వెతకాలి తీయాలనేటువంటి ఆలోచన కూడా మాకు లేదు. అయితే మన ఈ మధ్య సడన్గా నా కాల్లో మేకు గుచ్చుకుంది. అది ఇలా పడుంటుంది, ఆ మేకు చిన్న మేకు, అది ఇలా పడుంటుంది. అది నేను ఆ ఇంట్లోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్గా అది నా కాలు కింద పడింది. కానీ గొప్ప ఆ దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటంటే అది ఒకవేళ మడమలోకి దిగిపోతే చాలా షార్ప్గా ఉంది. మేకులు అలాగ ఉంటాయి కదా, అదేమంటారు చెప్పులుకి కొట్టినటువంటి మేకులు లాంటిది అనమాట. అది ఆ కింద బాట మేము ఎరలుపుకుంటుంది, సుది సన్నగా ఉంటుంది, అది చిన్నది ఒక రంగులో ఉంటుంది. అది ఎలాగో పడినట్టుంది. నేను కాలేసినప్పుడు దేవుడు చేసిన మేలు ఏమిటంటే నా మడమలోనే చివరి భాగానికి అది గుచ్చుకుంది. ఇది నా మడం అనుకోండి, వెనక కాలి మడము, ఈ చివర ఇలాగూ అది దిగింది. నేను ఏదో ముళ్ళు దిగింది అనుకుంటున్నాను, నడుస్తున్నాను, ఏంటిది ఇది అని నేను ఒక నిమిషం ఆగి ఆ దాన్ని తీస్తే అది మేకు. అదే కొంచెం ఇలాగ దిగినట్లయితే ఎలాగ నిటారిగా అది ఎంత ప్రమాదం అయ్యేదో, దాన్ని తీయటం ప్రమాదం, నొప్పి భరించలేము, అది ఎంత దుఃఖమో అది. కానీ దేవుని కృప చూడండి, ఎంత మన ఇంట్లోనే దేవునిని స్తుతించడం ద్వారా కొన్ని కార్యాలు మనం అనుకుంటూ ఉంటాం, వీటికి కూడా ప్రభుని స్తుతించాలా? అవును. ఆ చివర ఆ శరీరంలో అది బయటికి దిగి బయటికి రాకపోతే ఆ మడంలోనికి వెళ్ళిపోతే, మడం బలంగా వేస్తాం కదా మనం కాలు, అది లోపలికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం అయ్యేదో, లేక అది ఎంత నన్ను బాధించేది, ఎన్ని రోజులు బాధించేదో, నెలలు బాధించేదో. ప్రభా నీ కృప నిజముగా లేకపోతే మా ఇంట్లో మేము నడవటము కూడా కష్టమేనయ్యా అని నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. కనుక ప్రతి విషయంలో మనము ఆయన్ని స్తుతించగలిగినప్పుడు, ఆయనను మనం సహాయం కోరుకున్నప్పుడు, ప్రతి చిన్న అపాయము నుండి పెద్ద అపాయం వరకు ఆయన మనను తప్పిస్తూ ఉంటాడు.